శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మధనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢమాసం, శుక్లపక్షం సోమవారం, సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:49. తిథి షష్ఠి రాత్రి 12:47 వరకు, నక్షత్రం మఘ మధ్యాహ్నం 1:21 వరకు, వర్జన్ రాత్రి 10:21 నుంచి 12:09 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు, మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 వరకు, అమృతకాలం ఉదయం 10:41 నుంచి 12:28 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషాలు దక్షిణాయనం. దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడు, అంటే ఉత్తరం చివరిదాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని మనం ప్రత్యక్ష నిదర్శనంగా మన ఇంట్లో మనమే ఏ దూరదర్శనుడు మొదలైన అక్కర్లేకుండా కూడా పరీక్షించుకోవచ్చు. ఈరోజు ప్రారంభం చేసి ఇంట్లో కిటికీలోంచి పడేటువంటి ఎండ గమనించి ఏదో ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకుని 7:00 అనుకుంటే ఆ సమయానికి ఈరోజు ఆ కాంతి పడేటువంటి రెండు కోణాలను కూడా ఏ పెన్సిల్తోనో గీత పెట్టి డే టు టైము వేసుకోవాలి. ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే సమయానికి ఎండ ఎలా పడుతుందో దానికి కూడా ఆ గీతలు పెట్టి డే టు టైము వేసుకోవాలి. వేసుకుని చూస్తే తెలుస్తుంది మనకి ఏమని, సూర్యుడు ఉత్తరం నుంచి జరగడం ప్రారంభించి దక్షిణం వైపుగా జరుగుతున్నాడు అని. కాబట్టి ఇలా ప్రత్యక్ష నిదర్శనానికి కనిపించేటువంటి అంశాలను మనం స్వయంగా ఆకాశ పరిశీలన ద్వారా గ్రహించడం అనేది మనం ఉపయోగించుకునేటువంటి పంచాంగముపై సత్యత్వ బుద్ధికి ప్రామాణికతకు ఉపకరిస్తాయి. అలాగే ఈరోజు విశేషాలలో సోమవారం ఉంది, అది శంకరునికి ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. వారిని ఆరాధించుకోవడం ద్వారా, కనీసం నామస్మరణ చేయడం ద్వారా కూడా మనం కలియుగంలో పరిపూర్ణమైన సత్ఫలితాలను పొందగలుగుతాం. నేటి ఆణిమిత్యాలు కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నిజమైన సుఖం కలగదు. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ.
శ్రీమాత్రే నమః. సోమవారం అనగానే చంద్రశేఖరుడి యొక్క తత్వం కనిపిస్తుంది. చంద్రుడు మనక్కారకుడు కాబట్టి ఎవరికైనా సరే జాతకాల్లో చంద్రుడు సరిగా లేకపోయినట్లయితే బంధువుల వల్ల మోసపోవడం, నీటి ప్రమాదాలు కలగడం, మానసికమైనటువంటి సంబంధమైనటువంటి వ్యాధులతో పీడించబడటం జరుగుతూ ఉంటుంది. డబ్బు కూడాను నీటిలా ఖర్చు అవుతూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఉద్యోగాల్లో కూడాను స్థిరత్వం అనేటువంటిది ఏర్పడక ఆరాట పోరాట వ్యవస్థని అనుభవిస్తూ ఉంటారు. సోమేశ్వరుడు అనేటువంటి శివలింగం ఉంది. ఆ సోమేశ్వర స్వామికి మాత్రం సోమవారం నాడు గనక ఆవు పాలతో అభిషేకం చేసి సోమాయ నమః అని చెప్పేసి 108 సార్లు గనక ధ్యానం చేసినట్లయితే చంద్రగ్రహ దోష నివృత్తి జరగడమే కాకుండా మానసిక ప్రశాంతత ఏర్పడి ఉద్యోగంలో అభివృద్ధిపదమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఈ యొక్క సోమవారం నాడు సోమేశ్వర ధ్యానం, సోమేశ్వరాభిషేకం తప్పనిసరిగా ఎవరైనా సరే నిర్వహించుకున్నట్లయితే సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. లేదా గృహంలో స్ఫటికలింగానికి, స్ఫటికము అంటే చాలా స్ఫటికాకృతి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి చంద్రతత్వం మిళితమై ఉంది, ఆ స్ఫటికలింగాన్ని గనక సోమవారం నాడు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇలా పంచామృతాలతో నమక జమక పారాయణాలతో అభిషేకం గనక చేసి తీర్థాన్ని గనక తీసుకున్నట్లయితే అటువైపు చంద్రగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడటమే కాకుండా సోమవార ప్రియుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్షవిక్షణాలకి పాత్రలమై చక్కటి సుసంపన్నమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దగ్గర కనుక ద్విముఖి రుద్రాక్ష కనుక ఉన్నట్లయితే సోమవారం నాడు మెడలో గనక ధారణ చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క వరప్రసాదం అనేటువంటి విషయం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో రుద్రాక్ష వైభవాన్ని గురించి మహర్షులు తెలియజేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శివుని యొక్క కన్నీటి ధార రుద్రాక్ష రుద్రుని యొక్క అక్షి నుంచి బయలుపడది అని, అంత మహిమాన్వితమైనటువంటి తత్వం గ్రహిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఘనభక్తి భరితోద్విగ్నమతులా కీట గజ భుజగేంద్రులనఘా శ్రీకాళహస్తీ సునించేసిరయ్యా తద్ఘనమనన తీవ్రమతి నిచ్చితేని భావిని అచ్యుతేశ్వరుడవని పింతు రూఢి సత్సార్థకాభిధేయాఖిల స్వీకరణలోల సత్సార్థకాభిధేయాఖిల స్వీకరణలోల నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, ఘనభక్తి భరితోద్విగ్నమతులా కీట గజ భుజగేంద్రులు అనగా, ఘనమైనటువంటి భక్తి కలిగిన, ఆ భక్తితో ఉద్విగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ సాలెపురుగు, ఆ ఏనుగు, ఆ సర్పము, ఈ మూడు కూడా శ్రీకాళహస్తీసు నించేసిరయ్యా తమ తీవ్రమైన భక్తిభావంతో నీవు తమ దగ్గరకు వచ్చేలా చేసుకుని సకల ప్రపంచానికి కూడా శ్రీకాళహస్తీసుడు అని నిన్ను పిలిచేలాగా అందరూ అవి చేశాయి. వాటి భక్తితో ఆ సాలెపురుగు, ఏనుగు, సర్పము నిన్ను శ్రీకాళహస్తీసుడు అనేటువంటి పేరుతో అందరూ పిలిచేలా చేశాయ్యా. అంతటి తీవ్రమైన భక్తి వాటిది. తద్ఘన మనన తీవ్రమతి నిచ్చితేది,
ఆ సర్పానికి ఏనుగుకి సాలెపురుగుకి ఉన్నటువంటి మహాభక్తిని మనన తీవ్రమతినిచ్చితేని, ఆ భక్తిని నిరంతరం మననం చేసుకుని నేను కూడా అంతటి భక్తిని కలిగి నిన్ను ఆరాధించేలా గనక నువ్వు చేసినట్లయితే, ఆ తీవ్రత్వాన్ని నాకు కూడా కలిగించినట్లయితే భక్తిలో, భావి నిన్ అచ్యుతేశ్వరుడవనిపింతు రూఢి, ఇక భవిష్యత్తులో నిన్ను కాళహస్తీశ్వరుడనే పేరుతో పాటు ఈ అచ్యుత దేవరాయలని ఉద్ధరించినటువంటి పరమేశ్వరునిగా అచ్యుతేశ్వరుడిగా కూడా ఈ లోకంలో ప్రసిద్ధికెక్కేటట్టుగా నేను చేస్తానయ్యా నా భక్తితో. ఘనభక్తి భరితోద్విగ్నమతులు, ఘనమైనటువంటి భక్తితో ఉద్విగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ కీటం, సాలెపురుగు, గజం, ఏనుగు, భుజగేంద్రుడు, ఆ సర్పరాజు అనఘ శ్రీకాళహస్తీసు నించేసిరయ్యా తద్ఘన మనన తీవ్రమతినిచ్చితేని, నాకు కూడా వారికున్నటువంటి తీవ్రమైన భక్తిని కలిగించినట్లయితే, భావి నిన్ అచ్యుతేశ్వరుడవనిపింతు రూఢి సత్సార్థకాభిధేయాకిల స్వీకరణలోల, చక్కని పేరుతో ఎవరైనా సరే భక్తులు నిన్ను నిరంతరం స్తుతించి నిన్ను ప్రత్యక్షం చేసుకోగలిగినట్లయితే, మెప్పించి వారి పేరుతో వారిని ఉద్ధరించినటువంటి, వారిని రక్షించినటువంటి ఈశ్వరునిగా నీకు సరికొత్త నామం ఒకటి వస్తున్నదయ్యా. అలా సరికొత్త నామం ఎవరైనా నీకు కలిగించేటట్టు భక్తులు ప్రయత్నిస్తే నువ్వు చాలా ఆనందిస్తావు. సత్సార్థకాభిధేయాకిల స్వీకరణలోల, నిజానికి నువ్వు అచ్యుతుడవు, ఏమాత్రం నాశనం లేనటువంటి వాడవు. నేను పేరుకి అచ్యుత దేవరాయలను కనుక నువ్వు గనక తీవ్రమైన భక్తిని నాకు కలిగించి ఆ తదేకమైన నిష్ఠతో భక్తితో నిన్ను సేవించి ప్రత్యక్షం చేసుకున్నట్లయితే, అచ్యుతుని ఉద్ధరించిన పరమేశ్వరునిగా నీకు అచ్యుతేశ్వరుడు అనేటువంటి కొత్త నామం వస్తుంది. అలా నీకు మరి ఒక కొత్త నామాన్ని చేకూర్చినటువంటి సంతృప్తి నాకు కలుగుతుంది, నీకు కూడా కలుగుతుంది. కనుక ఓ స్వామి, సత్సార్థకాభిధేయాఖిల స్వీకరణలోల, పేరుకి తగినటువంటి వాడు అనేటువంటిది నువ్వు అనిపించుకున్నట్లయితే నీకు కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. అచ్యుతుడైనటువంటి పరమేశ్వరుడు ఈ అచ్యుత దేవరాయలను ఉద్ధరించటం వల్ల అచ్యుతేశ్వరుడయ్యాడు అని ఇటు నా పేరు సార్థకమవుతుంది, నీకు నా పేరు మీద మరి ఒక నామం ఏర్పడటంతో నాకు నీకు కూడా ఆనందంగా ఉంటుందయ్యా. కనుక అలా నన్ను తీవ్రమైన దృఢమైన భక్తి నిష్టతో నిన్ను సేవించేలా అనుగ్రహించు అంటూ చమత్కారంతో పాండితి ప్రకర్షతో పరమేశ్వరుని అనేక విధముల ప్రస్తుతిస్తూ గొప్ప పద్యరచన చేసి పరమద్భుతమైన శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ విశ్వనాథ అచ్యుత దేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాకరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్రతేజ దండములయ్యా, దశభుజారుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రఘుపుంగవ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రమదూతం నమామ్యహం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కుర్వతీం ప్రభయాదేవీం సర్వా వితిమిరా దిశః, దేవి అయినటువంటి సీతమ్మ యొక్క
శోభని వర్ణిస్తూ వాల్మీకి చెప్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో అమ్మవారిని దర్శించారు. ఆ తల్లి శరీరము నుంచి ఉద్భవిస్తున్న తేజస్సులతో ఆ ప్రాంతం అంతా ప్రకాశిస్తున్నది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన లోతైన భావాన్ని విశ్వనాథ వారు తన యొక్క రామాయణ కల్పవృక్షంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ యమతను వల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నా ప్రాయముగా కనిపించడు ఈ యమ రఘురాము భార్యయే అగుటొప్పుని. ఈమె శరీరం నుంచి వస్తున్న కాంతులు ఎలా ఉన్నాయంటే ప్రకాశవంతమైన వెన్నెలల వలె ఉన్నాయట. సాధారణంగా వెన్నెలల కాంతుల్ని కీర్తితో పోలుస్తూ ఉంటారు. ఇది కవి సమయము అంటారు ఇలాంటి వాటిని. కొన్నిటిని కొన్నిటితో పోల్చడం అనేది కవి సమయము. కళ్ళని పద్మాలతో పోల్చడము అటువంటివి కవి సమయములు అని చెప్తారు. అలాగే కీర్తిని తెల్లదనమైన వస్తువులతో పోల్చడం అనేది అనాదిగా ఉన్నటువంటి కావ్య సంప్రదాయం. దాని ప్రకారంగా వెన్నెలలా కీర్తి ఉంది అని చెప్తూ ఉంటారు. ఎలాగైతే వెన్నెల చల్లగా తెల్లగా అంతా వ్యాపిస్తుందో కీర్తి కూడా అలా లోకంలో వ్యాపిస్తుంది. కనుక వెన్నెల్ని కీర్తితో పోల్చడం అనేది ఒక కావ్య సంప్రదాయం. దాని ప్రకారంగా ఈమె శరీరము ఒక కీర్తి కాంతిలాగా ఉంది అన్నారు. ఇక్కడ ఏ కీర్తి అది అంటే ఆ కీర్తి గురించి ఇక్కడ అద్భుతమైన భావన చేశారు. ఈ యమ తనువల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నాప్రాయముగా. జగన్నాయకుడు అంటే రామచంద్రమూర్తి, ఆయన యొక్క సాయకము అంటే బాణము, యశస్సు అనగా కీర్తి. రామచంద్రమూర్తి యొక్క బాణము యొక్క కీర్తి కాంతి వలే అమ్మ శరీర కాంతి ఉన్నది అని చెప్పడం అంతరార్థం ఏంటి? రామచంద్రమూర్తి బాణానికి గొప్ప కీర్తి ఉంది. అది ఏమిటది అంటే అనుకున్న పని తప్పకుండా నెరవేర్చగలిగేటువంటి శక్తి కల బాణం అది. పైగా లక్ష్యాన్ని తప్పకుండా ఛేదిస్తుంది. రామ సత్యపరాక్రమ అని పేరున్నది. అందుకు ఆ దివ్యమైన బాణం తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆ బాణం అంటేనే దేవలోకంలో, అసురలోకంలో, మానవలోకంలో, సర్వలోకాల్లోనే కీర్తి ఉన్నది. ఎలాగైతే రామబాణపు కీర్తి కాంతి ఉన్నదో ఈ అమ్మ యొక్క శరీర కాంతి కూడా రామబాణ కీర్తి వలె ప్రకాశించుతూ ఉన్నది అన్నారు. దీని అంతరార్థం ఏంటి అంటే రావణాసుర సంహారం కోసమై ప్రయోగింపబడిన ఒక రామాయుధంలా అమ్మ ఉన్నది అని చెప్పడం ఇందులో సూచన. అంటే రావణ సంహారం కోసమై అవతరించినటువంటి తల్లి ఆవిడ. ఇది రాముని యొక్క సంకల్ప ప్రకారంగానే జరుగుతున్నదనే భావన. ఇంత లోతైన భావనతో చెప్తున్నారు. పైగా రాముని బాణకీర్తి అన్నప్పుడు ఇక్కడ రామకీర్తి అని అర్థం. రామకీర్తి, సీత కాంతి, ఈ రెండిటికి ఉన్న పోలికను చెప్పడంలో రాముణ్ణి సీతకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ పద్యంలో స్ఫురింపజేశారు మహానుభావులైన విశ్వనాథ వారు. ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా ఉబికి వచ్చాడు ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్. ఈ యమ ముఖాబ్జమున, ఈ తల్లి యొక్క ముఖపద్మంలో ఆ వెలుగులు ఎలా ఉన్నాయంటే అవి ఆధ్యాత్మిక మహస్సులు అన్నారు. చాలా గొప్ప విశేషం ఇది. మహస్సు అంటే వెలుగు అని అర్థం. ఆధ్యాత్మికపు కాంతులుట అంటే ఆ ముఖంలో ఉన్నటువంటి శోభ కేవలం భౌతిక సౌందర్యం కాదు, అది ఆత్మిక సౌందర్యం. ఆ దివ్యమైనటువంటి పరంజ్యోతి స్వరూప కాంతులు ఆమె ముఖంలో ఉన్నాయట. ఒక పవిత్రమైన దివ్యమైన కాంతులు అని చెప్పడానికై ఇక్కడ ఆధ్యాత్మిక మహస్సులు అనే మాట చెప్పారు. అవి ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కనిపించాడు. చక్కగా ఉదయించిన చంద్రుడి నుంచి వస్తున్న వెన్నెలల వలె అమ్మ యొక్క ముఖంలో, ముఖ పద్మంలో ప్రసన్నమైనటువంటి దివ్యమైనటువంటి కాంతులు ఉబికి వస్తున్నాయి అన్నారు. ఈ ఉబికి రావడం అనే మాట కూడా చాలా విశేషం. ఉబికి రావడం అంటే లోపల నుంచి పైకి వచ్చినప్పుడు ఉబికి రావడం అంటారు. అమ్మ ముఖంలో ఆధ్యాత్మిక కాంతులు ఉబికి వస్తున్నాయంటే అమ్మ లోపల ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక కాంతులే ముఖంలోకి ప్రస్ఫుటంగా ఉబికి వస్తున్నాయని, అంటే అమ్మ హృదయం అంతా కూడా దివ్యమైనది అని చెప్పడం. ఆ దివ్యమైన భావనలే ముఖంలో కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. కనుకనే ముఖంలో కనబడేదంతా మనస్సులో ఉన్నదే కనబడుతుంది. ఆమె మనస్సులోనే ఆధ్యాత్మిక ప్రకాశం ఉన్నది, ఆ ప్రకాశం ముఖంలో కనబడుతున్నది. ఆధ్యాత్మిక ప్రకాశం అంటేనే వర్చస్సు. ఒక పవిత్రత, ఒక నిర్మలత్వము, ఒక దివ్యత్వము ఉంటే వర్చస్సు అంటారు. ఆ వర్చస్సే ఆధ్యాత్మిక మహస్సు అని చెప్పబడుతున్నది. ఇలాగా వాల్మీకి చెప్పినటువంటి పూర్ణచంద్రాననం శుభ్రం అనేటువంటి మాట, ఇక తన యొక్క ప్రభతో సర్వదిక్కుల్ని వెలుగుతో నింపుతున్నది అనే మాట విశ్వనాథ వారు ఇంత లోతుగా ఆలోచించి చూపించారు ఇక్కడ. పైగా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం. సర్వలోకాలకి ప్రీతి కలిగించే స్వరూపమీవిడిది అన్నారు ఇక్కడ. ఇష్టాం సర్వస్య జగతః, సర్వ జగతికి ప్రీతి కలిగించేటువంటి స్వరూపం ఎలాగో అంటే పూర్ణచంద్ర ప్రభామివ,
పూర్ణచంద్రుని వెలుగువలే అన్నారు ఇక్కడ. ఎందుకంటే పూర్ణచంద్రుడు అందరికీ ప్రీతి కలిగిస్తాడు. అదేవిధంగా అమ్మ యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపము సర్వజనులకు కూడా ప్రీతి కలిగించే స్వరూపము. ఇది ఎటువంటి భావన అంటే విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వ అని శృతి చెప్పినట్లుగా విశ్వప్రియే విష్ణు మనోనుకూలే సర్వజగత్తుకి ప్రీతిపాత్రురాలైన మహాలక్ష్మి ఈవిడ అని చెప్పడం వాల్మీకి యొక్క ఉద్దేశం. ఎందుకంటే లక్ష్మి అనే మాటకే సర్వజగతి చేత లక్ష్యింపబడేది, సర్వజగతిని లక్షించేది అని అర్థం. లక్ష్యింపబడుట అంటే అందరికీ ఏది లక్ష్యమండి? ఆనందంగా ఉండడం అందరికీ లక్ష్యం, హాయిగా ఉండడం అందరికీ లక్ష్యం. అలాంటి ఆ లక్ష్యంతో ఆ ఆనందం కోసం అందరూ చూస్తుంటారు. ఆ ఆనంద స్వరూపమే లక్ష్మి. ప్రజలందరూ దేనికోసం తాపత్రయపడతారో ఆ స్వరూపమే లక్ష్మి. ఆ కారణం చేతనే ఐశ్వర్యానికి ఆనందానికి లక్ష్మి అని పేరు పెట్టారు. ప్రతి వారికి కూడాను ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, ఆ రెండే లక్ష్మి. కనుక లక్ష్మి అంటే అందరి చేత కోరబడేది అని అర్థం. సంపద కోరని వాళ్ళు ఎవరుంటారండి? అందుకే సంపదల తల్లి. అందరి చేత కోరబడేది అనే మాటే ఇష్టాం సర్వస్య జగత అనే మాటలో చూపిస్తున్నారు. చాలా చక్కటి మాట. అంతేకాదు యజ్ఞములు చేసి ఏది కోరుకుంటామో అదే ఇష్టం అంటే ఇంకో అర్థం ఇది. అందుకే ఇష్టి ఇష్టము ఇలాంటి మాటలని వేదముల నుంచి ఉద్భవించినటువంటిది. వీటి గురించి పుష్టిం కృషిష్టము పుష్కర విష్టరాయాహ అనేటువంటి శ్లోకంలో కనకధార స్తోత్రంలో కూడా చూపిస్తారు. అందుకే ఇష్టా విశిష్టమతయోపి నరా యయాద్రా దృష్ట్యా స్త్రివిష్టప పదం సులభం భజంతే అనేటువంటి శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు ఇష్టా విశిష్టమతయోపి అని చూపించారు. ఇక్కడ ఇష్టాం సర్వస్య జగత అని చెప్పబడుతున్నది. కనుక ఎవరు ఎన్ని యజ్ఞాలు చేసినా ఏదో ఒక లక్ష్యంతోనే చేస్తారు. అలాంటి లక్ష్యస్వరూపుణి ఆనందస్వరూపుణైన ఆ తల్లి సంపదల తల్లి ఆ మహాలక్ష్మి, ఆవిడే సీతాదేవి అని చెప్పడం ఇందులో ఉన్న ఒక భావం. ఇంకొక అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆ జగన్మాత యొక్క సౌందర్యం సర్వజగతికి ప్రీతి కలిగిస్తుంది. పైగా ఆ అమ్మను చూడడానికి అందరూ తాపత్రయపడతారు. అమ్మే అందరినీ చూస్తోంది. లక్ష్మి మాటకు రెండో అర్థం ఇది. సర్వజగత్తిని చూసే తల్లి అని అర్థం. అమ్మ చూపు పడితేనే జగతికి ప్రకాశము చైతన్యము ఇత్యాదులన్నీ లభిస్తాయి. అందుకు నిండు చంద్రుని వలె సర్వజగతికి కూడా పోషకమై ప్రీతికరమైనటువంటి తల్లి అని చెప్పడంలో ఆవిడ మహాలక్ష్మి అనే భావాన్ని వాల్మీకి అంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. రామాయణ కావ్యంలో సీతారాములు కేవలం మానవులు కారు. కేవలం మానవ దృష్టితో చూస్తే రామాయణ కావ్య హృదయం తెలుసుకోలేని ద్రోహులమవుతారు. వాల్మీకి హృదయంలో సీతారాములు అంటే లక్ష్మీనారాయణులు. అది స్పష్టంగా ఇక్కడ వర్ణనలోనే చూపిస్తున్నారు. లేకపోతే శరీరకాంతితో దిక్కులని ప్రకాశించడం అనే మాట సామాన్యమైన మాట? దేవీం అని ఇక్కడ ఎందుకు చెప్పాలి? అలాగే ఇష్టాం సర్వస్య జగత వీటిలో స్పష్టంగా మహాలక్ష్మిని స్ఫురింపజేస్తున్నారు వాల్మీకి. ఇవి మనం తెలుసుకోలేకపోతే కవి యొక్క హృదయాన్ని గ్రహించలేకపోవడమే. వైదిక సంప్రదాయం తెలియాలి. వేదంపై చాలా గౌరవం ఉన్నటువంటి మహానుభావుడు వాల్మీకి. అందుకే వైదిక శబ్దములు వేదం ఎవరిని ఉద్దేశించి ఏ భాషలో మాట్లాడిందో అదే భాషని ఆ పరాశక్తి పరంగా ఇక్కడ రచించాడు వాల్మీకి. భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం. ఆ భూమి యందు ఆ తల్లి సుతను అన్నారు ఇక్కడ. సుతను అంటే మేలైన శరీరము. ఆమె శరీరం ఎప్పుడూ కూడా సులక్షణాలతో శోభిల్లుతూ ఉన్నది కనుక సుతనుమాసీనాం అన్నారు ఇక్కడ. నియతామివ తాపసీం అన్నారు ఇక్కడ. ఒక నియమాన్ని పాటిస్తున్న తపస్విని వలె కూర్చున్నది. అమ్మ గురించి చెప్పేటప్పుడు తపస్విని అనే మాట అనేక చోట్ల చూపిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఆభరణాలు పైగా అద్భుతమైన వస్త్రాలు కట్టుకోగలదు తల్లి. కానీ అవన్నీ విడిచిపెట్టి కేవలం ఆ మలిన వస్త్రంతో కూర్చోవడం ఎలా ఉన్నదంటే ఎంత సంపన్నుడైనా ఏదో తాపస దీక్ష తీసుకున్నప్పుడు ఆ తాపస దీక్షకు అనుగుణమైన వస్త్రాన్ని కట్టుకుని నిరాడంబరంగా ఉంటాడు. అలాగా చేయి గలికి కూడా అవి చేయకుండా ఉండడం ఉన్నదే ఏదో నియమంతో ఉన్నటువంటి తాపస్సు వలె అమ్మ ఉన్నది అని చెప్తున్నారు. అటువంటి తపస్వరూపుణైన సీతమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఆశ తీరకపోతే దుఃఖం కలుగుతుంది అనుకున్నాం కదా. దుఃఖాన్ని తట్టుకోవటానికి గురుపాదాలను ఆచరించడం తప్పితే వేరే మార్గం లేదు. గురువు వైరాగ్యాన్ని బోధిస్తాడు,
జీవితాన్ని చక్కదిద్ది మనిషిగా చక్కదిద్దేటువంటి మనిషిగా కూడా చేస్తున్నాడు. ఆశల వలయం నుండి బయటపడే ఉపాయాలను బోధిస్తాడు. జీవితంలో వైరాగ్యం అనేది ఒక భాగం. వైరాగ్యం కలిగి ఉంటే దుఃఖాల నుండి తట్టుకోవచ్చు, ధైర్యంగా సమస్యలను అధిగమించవచ్చు. భగవద్గీత వంటి గ్రంథాల చదవటం వల్ల మనస్సు బుద్ధి వికసిస్తాయి, జీవన పయనం ఎలా సాగించాలో తెలుస్తుంది కూడా. ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యాం పరమం సుఖం అనే పరమ దుఃఖమని తెలుస్తుంది. ఆశ అంటే పరమ దుఃఖం అని తెలుస్తుంది. ఆశ లేకుండా విరాగిగా ఉండటమే పరమ సుఖమని తెలుస్తుంది అని అవధూత స్వామి యదురాజునకు గణిక నుండి గ్రహించినది బోధించాడు. సాధ్యమయ్యే కోరికలతో పాటు కొద్దిగా వైరాగ్యాన్ని కలిగి ఉండి జీవితాన్ని సాగించిన సాధకుడు సుఖదుఖాల విషయాల్లో ఏమాత్రమో చలించాడు. జాగ్రత్త. ఇక పక్షి. మనిషి జన్మకు పరమార్థం చేకూరాలంటే ముందుగా మమకారం విడవాలి. నిజానికి ఏవీ శాశ్వతం కాదు. బంధాలు అనుబంధాలు, ఆస్తులు అంతస్తులు మనిషి ఏర్పరచుకున్నాడు, అవి శాశ్వతం కావు. కీర్తి ప్రతిష్టలే శాశ్వతం. చెడుగా ప్రవర్తించడానికి క్షణం కూడా పట్టదు. జాగ్రత్త. మంచిగా ఉండటానికి ఎంతో శ్రమపడాలి. అతి మమకారం మనిషి అభివృద్ధికి ఒక అవరోధంగా పరిణమిస్తుంది. కొంతమంది పిల్లలు మొండిగా తయారవటానికి అతి మమకారమే కారణం. అదుపులో ఉన్న మమకారం, అదుపులో ఉన్న మమకారం మేలు చేస్తుంది. అదుపులో ఉంటే మాత్రమే ఆప్యాయత అనురాగాలను పెంచుతుంది. బాగా కంట్రోల్లో ఉండాలి ఆ మమకారం అనేది. విపరీతమైనటువంటి మమకారం చూపించేటప్పుడు పిల్లలు అంతా పాడైపోతారు, మనస్సు పాడైపోతుంది, సంసారం పాడైపోతుంది, స్నేహితులు పాడైపోతారు, పేరు ప్రతిష్టలు పాడైపోతాయి. కంట్రోల్ లేనటువంటి మమకారం పెంచుకోకూడదు. కంట్రోల్ ఉండాలా? శాపం తగిలిన పరీక్షత్ మహారాజు సుఖయోగి నుండి భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. ప్రాణాల మీద గల తీపి మమకారాన్ని విడిచిపెట్టి ముక్తిని అందుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ సుఖయోగి, పక్షి ముఖంతో ఉండినటువంటి సుఖయోగి, ఆ సుఖయోగితో నేర్చుకున్నటువంటి భాగవత తత్వాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. అందుకని ప్రాణాల మీద ఉండేటువంటి ఒక మమకారం తీపి వదిలేసి ముక్తిని అందుకున్నాడు. భారతంలో ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రుల మీద మమకారం పెంచుకున్నాడు. గొప్పదైన కురు సామ్రాజ్య నాశనానికి కారణమయ్యాడు. మమకారానికి ఉనికి మనస్సు, మనస్సు ఆ గురు శత్రువులతో కలిసి, అంటే ఆరుగురు శత్రువులు అన్నమాట. అంటే మమకారానికి ఉనికి మనస్సు అనుకొని అదేమవుతుందంటే ఆరుగురు శత్రువులు ఉన్నారు మనలో. అంటే మనకు ఆ ఆరుగురు శత్రువులు గురువుగారే మనకు నివృత్తి చేయాలా, కనిపెట్టాలా, కనిపెట్టి పెట్టాలా, లేకపోతే కష్టమవుతుంది. మనకు తెలియనే తెలీదు ఆరుగురు శత్రువులు మనలో చేరుకున్నారు. ముందుకు వెళదాం, తర్వాత ఈ ఆరుగురు శత్రువులు ఎవరు అని. జై గురుదత్త.